భారీ వర్షానికి నీట మునిగిన బాలాజీ హోమ్స్ కాలనీ రంగంలోకి దిగిన శామీర్పేట సీఐ సుధీర్బాబు తహసీల్దార్ సురేందర్ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి పంచాయతీ సిబ్బంది సోమవారం భారీ వర్షం కురవడంతో షామీర్పేట మండలం మజీద్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాలాజీ హోమ్స్ నీట మునిగింది దీంతో బాలాజీ హోమ్స్ కాలనీలో నివసించే యాభై ఐదు కుటుంబాలు భయభ్రాంతులకు గురై బిక్కుబిక్కుమంటూ అధికారులకు సమాచారం అందించారు ఇళ్లలోకి వర్షపు నీరు చేరిందన్న విషయం తెలుసుకోగానే శామీర్పేట సీఐ సుధీర్బాబు తహసీల్దార్ సురేందర్ హుటాహుటిన బాలాజీ హోమ్స్కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు సిఐ సుధీర్బాబు వెంట ఎస్ఐ గణేష్ శేఖర్ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారు ముందుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని నీరు చేరని ఇళ్లలో ఇళ్లకు తరలించారు అవకాశం ఉన్నవారికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి మొదట అంతస్తులో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఇక ఎగువ ప్రాంతాల నుండి బాలాజీ హోమ్స్లోకి అధికంగా వస్తున్న వర్షపు నీరుని మళ్లించేందుకు జేసీబీల ద్వారా కాలువ మాదిరిగా మట్టిని తేయించి షామీర్పేట చెరువులోకి వెళ్ళేలా చర్యలు చేపట్టారు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు కొంతమేర తగ్గింది అయితే మళ్ళీ భారీ వర్షం కురిస్తే మళ్ళీ ఇళ్లలోకి నీరు చేరడం అధికమవుతుందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు ఏది ఏమైనప్పటికీ వరద ముప్పు వాటిల్లిందన్న విషయం తెలుసుకోగానే తక్షణం స్పందించిన శామర్పేట సిఐ బాబు తహసీల్దార్ సురేందర్పై పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది